వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. బాహుబలి చిత్రం రేపు విడుదల సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చలో పాల్గొనడానికి ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఒక సామాన్య ప్రేక్షకుడు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్, సురేష్ బాబు గారు, బాహుబలి చిత్రం రేపు రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి గత 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హల్చల్ నడుస్తుంది. అంటే ఇది ఒక భారీ చిత్రం రిలీజ్కి సంబంధించి ప్రేక్షకుల్లో అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులను మనం ఎలా చూడొచ్చు? 100% అండి, ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఒక సంచలనం సృష్టించే సినిమా ఇది అవుతుందని ప్రతి ఒక్కరికి ఉందండి. ఖచ్చితంగా ఈ సినిమాని ఫస్ట్ డేనే చూడాలని సామాన్యుడు ఎప్పుడు కోరుకుంటాడు. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్ వచ్చేటప్పుడు ఒక హై బడ్జెట్, హై ఎక్స్పెక్టేషన్తో ఒక హాలీవుడ్ రేంజ్ ఫిలిం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తుందంటే ప్రతి తెలుగు వాళ్ళకి గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి సామాన్యుడు అది ముందు నేను చూస్తే ఆ చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలని ప్రతి ఒక్క సామాన్యుడికి ఉంటుందండి. ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమా బయటికి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కీర్తి లభిస్తుందని నేను అనుకుంటున్నానండి. సార్, మరో ప్రొడ్యూసరు డైరెక్టరు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్, రామకృష్ణ గౌడ్ గారు చెప్పండి, ఇప్పుడు సినిమా అంటే వినోదం అత్యంతంగా అలరించాల్సింది సామాన్యుడిని. అలాంటి సామాన్యుడికి బాహుబలి లాంటి భారీ చిత్రం దగ్గరగా ఉండి అత్యంత వినోదాన్ని అందించాలి. ఇలాంటి నేపథ్యంలో ఈ హైప్, అంటే ఒక్కో టికెట్టు 1000 రూపాయల నుంచి 10000 రూపాయల వరకు బ్లాక్లో అమ్మే పరిస్థితి హైదరాబాద్ నగరంలో, ఇంకా అనేక ప్రధాన నగరాల్లో చోటు చేసుకునుంది. రేపు చిత్రం రిలీజ్ అవుతుందనగా 3 రోజుల నుంచి ఇటువంటి పరిస్థితి సినిమా ప్రేక్షకుల్లో నెలకొని ఉంటే సామాన్యుడు ఈ చిత్రం చూడగలడు అంటారా? సామాన్యుడికి డెఫినెట్గా అందుబాటులో ఉండాలనేది సినిమా వాళ్ళ ఉద్దేశంగా చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడికక్కడ స్వార్థం, అంటే కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కావాలని దీన్ని హైప్ చేసి, అంటే ఆన్లైన్లో టికెట్స్ అని పెట్టి ఆన్లైన్లో కొంతవరకు టికెట్లు ఇచ్చి వాటిని బ్లాక్ చేసి దాన్ని బయట బ్లాక్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది అందరూ కోరుకునేది. అంటే ఆయన ఇప్పుడు దాన్ని హైప్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక 3-2.5 సంవత్సరాలు హీరో కానీ అక్కడ టెక్నీషియన్ రాజమౌళి కానీ వాళ్ళు ఎంతో భారీ బడ్జెట్లో కష్టపడి సినిమాని నిర్మించి దాన్ని హైప్ తెచ్చారు. ఈ 2 ఇయర్స్ దాని పబ్లిసిటీ ఏ టీవీ ఛానల్ చూడ ఎక్కడ చూడ హైప్ వచ్చిందని, ఆ హైప్ను దీన్ని ఇప్పుడు వీళ్ళు థియేటర్ ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కావాలని దాన్ని హైప్ చేసి బ్లాక్లో టికెట్లు ఇప్పుడు మార్నింగ్ రన్నింగ్ ఎక్కువ ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. దానికి 1000 రూపాయల టికెట్లు, 1500 రూపాయల టికెట్లు, 2000 రూపాయల టికెట్లు పెట్టి, అంటే సామాన్యుడికి అందుబాటులో లేకుండా వీళ్ళు కావాలని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా దీన్ని డెఫినెట్గా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 3 రోజుల ముందు టికెట్లు అందుబాటులో ఉంటాయని వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ ఏ థియేటర్ దగ్గర కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు, అంటే 2 రాష్ట్రాలలో. దీన్ని డెఫినెట్గా నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా డెఫినెట్గా దీన్ని ఖండిస్తున్నా. ఇట్లాంటి పరిస్థితులు ఉండడం మంచిది కాదు. సినిమా అనేది ఏ క్లాస్ టికెట్ ఆ క్లాస్ వారికి టికెట్ చెందాలి, వాళ్ళకు అదే రేట్లో దొరకాలి, అప్పుడే కరెక్ట్గా సినిమా నిర్మించినందుకు ఆ యూనిట్ కానీ రాజమౌళికి కానీ మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా అభిప్రాయం. అలాగే ఇది చర్చలో పాల్గొనడానికి వచ్చిన మరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి వెంకట గారు ఉన్నారు మనతోటి. సార్, సాయి వెంకట గారు చెప్పండి, 2.5 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు నిర్మాణం జరిగింది బాహుబలి చిత్రం. అంటే దీని మీద డే 1 నుంచి సంచలనాలే ఉన్నాయి. ఒక టీజర్లు, రకరకాల టీజర్లు, రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కొన్ని కావాలని నిర్మాణదారులు చేసిన, కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్లు చేసిన, ఎట్టకేళ్లకు ఇది ప్రేక్షకుడు ముందుకు వస్తుంది రేపు? ఇలాంటి తరుణంలో సామాన్య ప్రేక్షకులంతా దీన్ని ఎప్పుడెప్పుడు చూస్తామో అని ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా రిలీజ్ అవుతున్న చిత్రం ఇది, దీనిపైన మీరేమంటారు? మొదట తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నేను సాయి వెంకట్, ప్రొడ్యూసర్. ఈ చర్చలో పిలిచిన నెంబర్ 1 న్యూస్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే ఈ బాహుబలి ఫస్ట్ హ్యాపీగా ఉంది, రెండో విధంగా బాధగా ఉంది. హ్యాపీ ఏంటంటే తెలుగు సినీ చరిత్రలో నిజంగా ఒక పెద్ద సంచలనం. ఇప్పటి వరకు 60 ఏళ్ళ చరిత్రని తిరగరాసిందని చెప్పాలి బాహుబలి. రాజమౌళి మీద ఎక్స్పెక్టేషన్, ఒక మగధీర దానికంటే ఒక మించి ఉంటుందనేది ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది పబ్లిక్లో. బాహుబలి చూడాలనే ఆతృత పెరిగిపోయింది. పెరిగిపోతానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ ఆతృతని, ఈ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకోవడానికి దళారీ వ్యవస్థ ఇక్కడ దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. నిజంగా నిర్మాతకు డబ్బు వస్తుందంటే నిర్మాతకు ఏం రాదు.
సో తీసిన అంత పెద్ద డైరెక్టర్కి ఏమైనా వస్తా అంటే రాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దళారీలు దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ రియాక్షన్ కావాలి. అసలు ఇమ్మీడియట్లీగా ఎందుకు ఇట్లా థియేటర్ వ్యవస్థ ఇట్లా చేస్తున్నారు, థియేటర్ దగ్గర ఎందుకు ఈ దళారీ కంప్లీట్ ఇచ్చేస్తున్నారు, ఏంది డిస్ట్రిబ్యూటర్ ఏంది, ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? నిజమే నిర్మాత కోట్లు పెట్టి తీసినందుకు నిర్మాత డబ్బులు వస్తాయా? లేదు. సరే రాజమౌళి మూడేళ్ళు కష్టపడినందుకు వస్తుందా? లేదు. మూడేళ్ళు ప్రభాస్ కష్టపడినందుకు వస్తుందా? లేదు. ఎవరికి రాదు ఇది? ఎవరికి వస్తుందంటే మూడేళ్ళు కష్టపడితే, వాళ్ళు కష్టపడితే ఇక్కడ తినేది ఇప్పుడు దళారీలు. 150 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు టికెట్, 1000 రూపాయలు అమ్మడం ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు 3 రోజుల నుంచి చూస్తున్నాము, ఏ థియేటర్ దగ్గర నో టికెట్స్, ఆన్లైన్ కూడా బ్లాక్ చేసి పెట్టేశారు. ఎక్కడ చూసినా నిన్న ఛానల్స్ చూస్తే 5000 రూపాయలు అంటే ఏంటంటే చరిత్ర ఇది. అసలు ఇప్పటి వరకు మేము కానీ విని ఎరగని చరిత్ర ఇది. 5000 రూపాయలు టికెట్ పెట్టి సినిమాని చూసే స్థాయికి డెవలప్ అయిందని ఒక దిక్కు ఆనందపడుతుంటే, ఒక దిక్కు ప్రజల్ని ఇంత మోసం చేస్తున్నారు ఈ వ్యవస్థ, ఈ దళారీ వ్యవస్థ ఇంత మోసం చేస్తున్నారని ఒక బాధ కలుగుతుంది. మనం ఇదే టైంలో కరెక్ట్ రియాక్షన్, మీడియా కూడా రియాక్షన్ కాకపోతే వచ్చే రోజుల్లో ఇంకా ఘోరం ఉంటుంది. అంటే వచ్చే రోజుల్లో అసలు తెలుగు పరిశ్రమలో ఇలాంటి సినిమాలు తప్ప ఇంకో సినిమాకి అవకాశం లేదు. ఓ హై రేంజ్, ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ మూవీ ఇంత క్రియేట్ చేసి ఈరోజు ఉన్న 10 కోట్ల మంది ఫస్ట్ డేనే సినిమా చూడాలంత క్రియేట్ చేశారు సినిమా యూనిట్ ఫస్ట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ దళారీ వ్యవస్థను ఎట్లా చేయాలా? సామాన్యుడు ఇప్పుడు సినిమా చూడలేని పరిస్థితి, వారం రోజుల దాకా అసలు సామాన్యుడు థియేటర్ దగ్గర పోలేని పరిస్థితి ఉంది. మరి దీన్ని మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్లీ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటే చెప్పలేము, కానీ లేదంటే దళారీలు చాలా ఘోరం చేస్తారు. అది తక్షణ చర్య ఉండాలంటారు. తక్షణంగా దీని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి. థియేటర్స్ మీద రేడింగ్ ఏదో ఒకటి జరగాలి, లేకపోతే చాలా ఘోరం అండి ఇది. ఓకే అండి, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సినిమా అభిమాని పసుపులేటి సంజీవ్ గారు ఉన్నారు. సంజీవ్ గారు చెప్పండి, ప్రభుత్వ పరంగా ఎటువంటి అనుమతులు లేకుండానే ఓపెన్గా 1000 రూపాయల టికెట్ నుండి 10000 రూపాయల వరకు బ్లాక్ చేసి టికెట్లు అమ్ముతున్నారు బాహుబలి చిత్రానికి, ఒక సామాన్యుడి ప్రేక్షకుడి తరపున దీని పట్ల మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నమస్తే అండి. ఈ ముందుగా ఇటువంటి చర్చకు పిలిచినటువంటి 1 యాజమాన్యానికి కానీ, న్యూస్ ఛానల్ వరకు కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఒక సామాన్యుడి బాధ. ఓకే, మీరు పెట్టిన టైటిల్ ఇక్కడ యాప్ట్ అండి. బాహుబలి అనేది సామాన్యుడికి అందుబాటులో లేదండి. ఎవరో ఎక్స్పీరియన్స్, నేను 10 కోట్ల మందికి రిప్రజెంటేటివ్గా ఈరోజు మాట్లాడుతున్నాను ప్రజల తరఫున. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే షేర్ చేసుకుంటానండి. నా పర్సనల్ ఫ్యామిలీలోనే ప్రభాస్కి ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో ఆతృతగా ఆన్లైన్కి వెళ్తున్నారు, సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళి క్యూలు కడుతున్నారు, కానీ ఎక్కడ టికెట్ దొరికే పరిస్థితి లేదు. సో 80 కాస్త 100, 100 కాస్త 200, 200 కాస్త 500 ఇలా పెరుగుతూ పోయి ఇప్పుడు సార్ అన్నట్లు 5000, 3000 ఏం రేట్లండి ఇవి? సినిమా చూసే పరిస్థితి అది. దోచుకుంటున్నారు సార్, లిటరలీ దోచుకుంటున్నారు. ఒక రెగ్యులేటరీ వ్యవస్థ అంటూ ఏమీ లేదు. సో నిజంగా ఆయన అన్నట్లు, సాయి వెంకట్ గారు అన్నట్లు, దీనికి నియంత్రణ ఎక్కడ రావాలి? ఎక్కడో దగ్గర సినిమా అందుబాటులో ఉండాలి మనిషికి. సినిమా అంటేనే వినోదం సార్. ఇప్పుడు మీరన్నట్టు ఒక 3000 రూపాయలు ఒక టికెట్ పోతుంది అనుకోండి, 4 వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబంలో సినిమాకి వెళ్ళాలంటే సరాసొటిన నా ఆ నెలలో సగం జీతం సినిమాకే పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇది సినిమా అందరికోసం తీయలేదా? ఓన్లీ డబ్బున్న వాళ్ళ కోసం తీసారా, లేదా కొంతమంది వ్యక్తుల కోసం తీసారా, లేదా ఓన్లీ డబ్బు చేసుకోవడానికి సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదు సార్. ఇది నా ఒక్కంది కాదు బాధ. టికెట్లు దొరికిన వాళ్ళు ఒక 1% 2% ఉంటే 95%కి టికెట్లు దొరకని పరిస్థితి అండి. సినిమా చూడాలనేటువంటి ఆతృతను చంపేసుకుంటున్నారు జనాలు ఆల్మోస్ట్. సో ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసి పైరసీ వద్దు, అది వద్దు, ఇది వద్దు అంటే ఎలా జరుగుతుంది సార్? సో ఇంత డబ్బులు పెట్టుకోలేక జనాలు ఇంకో దారి పట్టేటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్లీ దీనికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఇమ్మీడియట్గా సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మెకానిజం కానీ రియాక్ట్ అయ్యి దీని మీద కంట్రోల్ తీసుకొని వచ్చి సినిమాని జనంలోకి అందుబాటు తీసుకొని వస్తే ఆ కష్టపడి తీసినటువంటి ప్రొడ్యూసర్లకు కానీ ఆ డైరెక్టర్ టాలెంట్కి కానీ ఆ హీరో గారి కష్టానికి కానీ నిజంగా అది సినిమా అందరికీ రీచ్ అయ్యి దాని యొక్క విలువ తెలుస్తుందండి. లేకపోతే ఇది కొంతమందికి పరిమితం అయిపోతుంది. సార్ సురేష్ బాబు గారు, మీరు చెప్పండి, తెలుగు చలనచిత్ర రంగం తలెత్తి గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రం బాహుబలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం నిర్మాణం జరిగింది, అత్యంత సాంకేతిక విలువలను దానిలో పెంపొందించారు, దాంట్లో ఇంపుట్ చేశారు. అలాంటి చిత్రం ఇలాంటి ఆరోపణల మధ్య ఎందుకు రిలీజ్ కావాల్సి వచ్చింది? దీని వెనక ఏదైనా ప్రోద్బలం, కొన్ని శక్తుల ప్రోద్బలం ఏమైనా ఉందా? ఎవరిదైనా స్వార్థ ప్రోద్బలం ఉందా? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అండి, థియేటర్లోనే ఆన్లైన్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఆన్లైన్ లేకపోవచ్చు, కానీ మేజర్ సిటీస్లో మొత్తం ఆన్లైన్ టికెటింగ్ ఎప్పటి నుంచో ఉందండి. సో ప్రేక్షకుడు ఆన్లైన్ నుంచి బుకింగ్ చేసుకుంటే టికెట్ కాస్ట్ కంటే కూడా 15 రూపీస్ ఎక్కువ ఉంటుంది, అలానే వీళ్ళు ఇవ్వాలి మొత్తం.
సో అంతకంటే బయటకి ఇంకెక్కువగా అమ్ముతున్నారు అనేది మనం వెళ్ళి చూస్తే కానీ తెలియదండి. అంటే మనం టీవీలో చూసాం ఆల్రెడీ 2 రోజులు. ఈరోజు చూసామండి మేము, ఈరోజు ప్రాక్టికల్గా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అనేక బైట్స్ తీసుకొచ్చుకున్నాం, మా ఛానల్లో చూపించాం. అది యాక్చువల్గా నేను సామాన్యుని కూడా చెప్పడం ఏంటంటే అండి, సినిమా అనేది అవసరమైన అంటే మీరు చూడాలనుకున్నారు, ఎంతో ఖర్చుతో తీసుకున్నారు, మన తెలుగు చలనచిత్ర సీమలోనే ప్రాతిష్టంగా తీసుకున్న సినిమా ఇది కాబట్టి 2 రోజులు వెయిట్ చేయండి. అంటే ఈరోజు 3,000 కొనుక్కొని మనం ఎందుకు చూడాలండి సినిమా? సినిమా తీశారు కదా, ఇంకో 4 రోజుల వరకు సినిమా వెయిట్ చేస్తుంది కదా. ఖచ్చితంగా 4వ రోజు 5వ రోజు వెళ్ళి చూస్తే సేమ్ టికెట్కే చూడాలి కదా. కాకపోతే వీళ్ళు అత్యాశకో లేదంటే నేను ఫస్ట్ చూసేసానన్న కోసం ఫస్ట్ చూసినా రేపు 2వ రోజు చూసినా సేమ్ సినిమానే ఉంటుందండి, సినిమాలు అయితే మారదు. కాబట్టి సామాన్యుడు వెయిట్ చేసి సినిమా చూడొచ్చండి. 3,000 కొనుక్కొని చూస్తున్నాడంటే వాళ్ళు టికెట్ అమ్మడం ఎంత తప్పు, కొనుక్కొని చూడడం కూడా సామాన్యుడికి అంత తప్పండి. అంటే సామాన్యుడికి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాదు, సినిమా చాలా ఇంపార్టెంట్ కాదు కదండి. సో 5,000 పెట్టి ఎందుకు కొంటున్నాడండి సామాన్యుడు, కొనకూడదండి. సో సామాన్యులు నేను చెప్పేది అంటే 2 రోజులు వెయిట్ చేయండి, మంచి సినిమా థియేటర్లోనే చూడండి. ఇందాక మన ప్రేక్షకులు అన్నట్టు పైరసీ ఉండదండి, పైరసీని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదండి మనం. ఎందుకంటే కోట్లు వెచ్చించి సినిమా తీస్తుంది సామాన్యుడు చూడడానికి, ఎక్కడ చూడాలనో ఇందులో టీవీలో చూసేస్తే అంత క్వాలిటీ రాదు, సౌండ్ రాదు. సామాన్యుడు థియేటర్లో చూస్తేనే హ్యాపీనెస్ అనుభూతి పొందుతాడు కాబట్టి సామాన్యులు థియేటర్కే వెళ్ళి సినిమాను చూడాలండి. అలానే 3,000 పెట్టి సామాన్యుడు టికెట్ కొనొద్దండి, ఎందుకంటే ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి రాదు, డిస్ట్రిబ్యూటర్కి రాదు, ఎవరో దళారి తింటున్నాడు. మీరు ఇందాక టీవీలో చూసుకోవడం జరిగిందంటే దళారికి ఎందుకు ఇవ్వాలండి మనం? ప్రొడక్ట్ చేయాలి ప్రొడ్యూసర్ కన్నా ఇవ్వాలి, లేదంటే డైరెక్టర్ కన్నా ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ కన్నా ఇవ్వాలి. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు డైరెక్టర్లు వాళ్ళు కలుసుకొని ఎక్కువ రేట్లకు అమ్మరండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు స్లాబ్ ఉంది థియేటర్లో ఈ రేటుకే అమ్మాలని. ఆ రేటుకి వాళ్ళు అమ్ముతున్నారు, దాన్ని ఎవడో థర్డ్ పార్టీ తీసుకొని కొంటే సామాన్యుడు దాన్ని కొనుక్కొని చూడకూడదండి. సామాన్యుడికి నేను చెప్పేది అంటే మీరు సినిమా 4 రోజుల తర్వాత చూడండి, కానీ మీరు 100 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్టి కొనండి, 1,000 రూపాయలు పెట్టి సామాన్యుడు కొని ఎందుకు చూస్తున్నారంటే చూడొద్దండి. సినిమా మంచిదే, క్రేజ్ ఉంది, కానీ ఆ సినిమాని మనమే కిల్ చేస్తున్నాం, ఎక్కువ డబ్బులు ఇచ్చి మనమే ఎంకరేజ్ చేస్తాం సామాన్యుడుగా. అది నా ఒపీనియన్ సార్. సురేష్ బాబు గారు, ఇప్పుడు సినిమా నిర్మాణ దశలో మీకు అనేక ఆంక్షలు అనేక మార్గదర్శకాలు ఉంటాయి. అవును, అనేక అన్ని మార్గదర్శకాల మధ్య అనేక విలువలను పాటిస్తూ మీరు ఒక సినిమా తీస్తారు. మరి ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దళారీ వ్యవస్థ వచ్చి మీకు అడ్డం పడితే ఆ దళారీ వ్యవస్థను ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు మీరు? ఖచ్చితంగా అండి, దీని మీద యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే గవర్నమెంట్కి ఎవ్రీ చోట ACTOs ఉంటారండి, వాళ్ళ డ్యూటీ అండి ఇది. సో ఎందుకు తీసుకోవట్లేదు అనేది గవర్నమెంట్ మనం ప్రశ్నించుకోవాలండి. దళారీ అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అండి. అవునండి, చెప్పండి. ఇప్పుడు మనం సినిమా తీసిన తర్వాత కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్ కొంటాడు. అవునండి, ఆ డిస్ట్రిబ్యూటరే దళారీగా వ్యవహరిస్తే మరి మనం ఏం చేయలేం కదా. కొన్నది అతను, ఇప్పుడు ఇక్కడ నైజాం ఒక అతను కొన్నాడు, ఆయన వేరే ఇప్పుడు అన్ని థియేటర్లలో టికెట్లు ఇవ్వకుండా బ్రేక్ చేశారు. వాళ్ళే ప్రీమియర్ షో వేస్తున్నారు, ప్రీమియర్ షో ఇతను సురేష్ లాంటి ఇంకో ఎవరో ఇతను నేను 10 లక్షలు ఇస్తాను ఈ థియేటర్ ఈ రోజు ఈ షో అని అతను తీసుకొని అతను టికెట్ అమ్ముకుంటే అతను ప్రొడ్యూసర్కి రాదు, వేరే మధ్య ఇతను అతనికి ఎందుకు ఇస్తున్నట్టు అతను డిస్ట్రిబ్యూటర్, కాబట్టి డిస్ట్రిబ్యూటరే దళారీ అయి రెండుగా తీసుకుంటాడు. కొన్నాడు అతనే, అతనే వెళ్ళి మళ్ళీ దళారీగా చేస్తున్నాడు. అంతటా రెండు రాష్ట్రాల్లో జరుగుతుంది అది. ఆ వ్యవస్థ ఉండొద్దని ఇప్పుడు కాదు, మేము ఒక 10 ఇయర్స్ నుంచి పోరాడుతున్నాం దీని మీద. ఆమర నిరాధీక్ష కూడా చేసినాం, ఇంకా ఎంతకుముందు మేము ఒక 50 మంది ప్రొడ్యూసర్స్ కూడా చేసినాం ఛాంబర్ దగ్గర, కానీ అది జరగట్లేదు. అది జరగాలంటే రెండు రాష్ట్రాలలో రెండు గవర్నమెంట్లు సీరియస్గా తీసుకొని ఇట్లాంటివి జరగద్దు. ఆన్లైన్ టికెట్ కంపల్సరీ టికెట్లు ఇప్పుడు ఎవరైనా మంచి ఆఫీసర్ ఉండి స్పందిస్తే డెఫినెట్ జరుగుతుంది. ఇప్పుడు వైజాగ్లో ఒక ఆఫీసర్ ఈరోజు వచ్చింది అది టీవీలో కూడా, ఆఫీసర్ అక్కడ కమిషనర్ గారు స్పందించి అక్కడ ఫోర్స్ పెడతాను టికెట్లు అమ్మేమని చెప్పి అమ్మిస్తున్నాడు. అదే ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ అట్లా జరగట్లేదు. ఎందుకంటే వీళ్ళన్నీ బ్లాక్, మొత్తం మంది హాఫ్ 50% వరకు ఆన్లైన్లో ఇచ్చారు, దాన్ని బ్రేక్ చేశారు, బ్రేక్ చేసి అవన్నీ బ్లాక్లో అమ్ముతున్నారు. కొన్ని చోట్ల అధికారులు చొరవ తీసుకుని కొన్ని చోట్ల అదే ఒక్క వైజాగ్లో జరిగింది. వైజాగ్ ఇప్పుడు అదే అది కూడా ఎందుకంటే ఒక శ్రీకాకుళంలో ఒక థియేటర్ రద్దాలు పలుకొట్టే అదంతా జరిగింది కాబట్టి ఆ వైజాగ్లో ఒక అతను తీసుకు అంతటా కూడా అలా ఆఫీసర్ చేస్తే డెఫినెట్గా మంచి. ఇక్కడ హైదరాబాద్లో కూడా చేయాల్సిన అవసరం ఉండే, కానీ చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అందరూ స్విచ్ ఆఫ్ చేసుకొని థియేటర్ ఓనర్ ఎగ్జిబ్యూటర్స్ అందరూ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలన్నా ఎవరికి దొరకరు. అంటే వాళ్ళు వ్యవస్థ అంటే ఒక 3 రోజుల ముందే అంతా ఎక్కడెక్కడ ఫిక్స్ చేసుకొని దీని మీద కోట్ల రూపాయలు సంపాదించాలనేది వాళ్ళ ఫీల్. ఒక 2-3 వారాలలో స్లీప్లోకి రావాలని స్లీప్లోకి వెళ్ళిపోయారు. ఇంకోటండి, ఎక్కడ ఫోన్ అందుబాటులో కూడా లేరు సార్. దీని మీద మనతో పాటు స్పందించి మాట్లాడడానికి సినీ క్రిటిక్ మురళీ గారు లైన్లో ఉన్నారు. హలో మురళీ గారు చెప్పండి. సార్ మురళీ గారు చెప్పండి. చెప్పండి. సార్ చెప్పండి, ఇక్కడ బాహుబలి చిత్రం మీద ప్రత్యేక చర్చ జరుగుతుంది, ఇది సామాన్యుడికి అందుబాటులో లేదని అందరూ చెప్తున్నారు. అవును, మన నెంబర్ 1 స్టూడియోలో 3 సీనియర్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, అలాగే ఒక సామాన్య ప్రేక్షకుడిని రిప్రజెంట్ చేస్తూ సంజీవ్ గారు కూడా ఉన్నారు. దీని మీద మీ స్పందన చెప్పండి సార్ మురళీ గారు.
ఉందనండి. ఏముందని సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా అంటే సామాన్య బడ్జెట్ కానీ సినిమా ఇది యాక్చువల్ గా. ఓకే, ఒక 300-250 నుంచి 200 కోట్ల వరకు తీసామని చెప్తున్నారు. అవునండి. ఆ బడ్జెట్ ను రాబట్టుకోవాలి అంటే వితిన్ 3 డేస్ వీక్ 3 డేస్ లేదంటే 1 వీక్ లో రాబట్టుకోవాలి. దానికోసం రాజమౌళి గారు చేసిన ఎత్తుగడే ఇది. దర్శక నిర్మాతలు ఉన్న సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుని హైప్ క్రియేట్ చేసి ఎక్కువగా సినిమా మీద ఫోకస్ చేయడం వల్ల ఓహో ఆహా ఓహో అనేటట్లు క్రియేట్ అయ్యింది. దాన్ని బట్టి యూత్, ఇప్పుడు ఏ సినిమాకైనా యూతే కారణం. వాళ్ళంతా ఏంటంటే వచ్చిన రోజు చూసేయాలి అనే టెన్షన్ తో ఎంత పడితే అంత పెట్టేసి 1,000 రూపాయల నుంచి 3,000 దాకా పలుకుతుంది టికెట్. ఇది సామాన్యుడికి చాలా చిత్రమైన పరిస్థితి. మామూలుగా టికెట్ దొరకకుండా బయట బ్లాక్ మార్కెటింగ్స్ కూడా ఎక్కువైపోయాయి. ఏది ఏమైనా సినిమా ప్రొడ్యూసర్ నిర్మాతకి సేఫ్ అయ్యే ప్రాజెక్ట్ గా ఉండాలని మలుచుకున్నాడు. సార్ మురళీ గారు ఈ విషయంలో మీతో మాట్లాడడానికి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మీతో మాట్లాడతారు. మురళీ గారు నమస్కారం అండి. చెప్పండి. మురళి గారు ఇందులో రాజమౌళికి, మీరు రాజమౌళి పేరు చేసి చెప్పారు, రాజమౌళికి ఎలాంటి సంబంధం లేదండి, ఆయన ఓన్లీ డైరెక్టర్. రాజమౌళికి ఇందులో 1 రూపాయి రాదండి. దీని ప్రొడ్యూసర్స్ వేరు, ప్రొడ్యూసర్స్ కూడా రాదు. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ అమ్మేశారు నైజాం డిస్ట్రిబ్యూటర్లో, దిల్ రాజ్ అని వెంకటేశ్వర ఫిల్మ్స్ వాళ్ళు కొనుక్కున్నారు. అలాగే వినండి వినండి, అలాగే అన్ని ఏరియాలో అందరు డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు. వాళ్ళు చేస్తున్నారండి ఇది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సంబంధం లేదండి. వాళ్ళు మంచి సినిమా ప్రపంచంలోనే తెలుగు ఇండస్ట్రీని ఒక లెవెల్ తీసుకురావడం కోసం వాళ్ళు ఒక పెద్ద సినిమా మంచి సినిమా తీశారు. కానీ వాళ్ళు వినండి, మీరు వినండి సార్, కొద్దిగా విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. వాళ్ళు కొన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్లాక్ చేయమని ఇక్కడ రూల్ లేదండి. బ్లాక్ చేయొద్దు, వాళ్ళు థియేటర్స్లోనే అమ్మాలి. కానీ వాళ్ళు కాకుండా దళారీ వ్యవస్థను వీళ్ళు సృష్టించుకొని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారండి. వీళ్ళు కొన్న ఒక రేటుకే అంతకంటే ఎక్కువ ఇచ్చా ఇయర్ వాళ్ళకి. అక్కడ వాళ్ళు ఒక రేటు కొనుక్కున్నారు, ఆ రేటుకే అన్ని నైజాం కానీ ఆంధ్ర కానీ సీడెడ్ కానీ వాళ్ళు ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లలో పోయింది ఇది, హిందీలో కానీ తమిళ్ కానీ అన్ని ఏరియాలు అమ్మేశారు వాళ్ళు. దానికి పెద్ద పెద్ద హైప్ తెచ్చింది, మంచి పేరు తెచ్చింది డైరెక్టర్ గారు. దాన్ని మంచి అంటే తెలుగు ఇండస్ట్రీని ఒక మంచి లేవల్లో తీసుకురావడం కోసం తెచ్చి రాజమౌళి గారు, మీరు అన్నారు రాజమౌళి గారు ఏదో చేయడం కోసం దీన్ని అట్లా చేస్తున్నారు. కానీ రాజమౌళికి కానీ ప్రొడ్యూసర్స్ కానీ దీనికి సంబంధం లేదండి. దీన్ని ఆల్రెడీ వాళ్ళు అమ్మేశారు. ఇంట్లో దళారీ వ్యవస్థ, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు దీన్ని బ్లాక్ మార్కెట్ బ్లాక్ చేస్తున్నారండి. అప్పుడు వీళ్ళే తప్పు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు సార్ ఇలాంటి విషయాలు? ఇప్పుడు అతను కొనుక్కున్న తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు? దీని ఒక ఇప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు మీరు ఈ రోజు చూసారో లేదో, వైజాగ్ లో ఇలా జరిగితే అక్కడ లోకల్ కమిషనర్ గారు ఉంటే అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టి అమ్మిస్తున్నారు అక్కడ టికెట్. ఏమండి, దసరాకి సంక్రాంతికి ఒకే ఒక్క హీరో ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి చిన్న సినిమాలు ఆపేస్తుంటే 90% థియేటర్లు కనుక వాళ్ళు ఆక్యుపై చేస్తే చిన్న నిర్మాతలు గొడవ చేసేవాళ్ళు కదా. దీనికి చిన్న నిర్మాతలకు ఈ సినిమాకు సంబంధం లేదు కదండి. సార్ ప్రధాని గారు, మురళి గారి తరఫున నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు పైరసీ అంటే మీరు ఒక ఉద్యమం తీసుకుంటారు, అలాగే ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండడానికి ఏ వస్తువు తయారు చేసినా ప్రభుత్వం ఒక నిబంధన పెడుతుంది, దాని మీద MRP ఉండాలని. అంటే తయారు చేసిన తయారీదారుడు ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినా కానీ ఆ MRP ధరకు మించి అమ్మకూడదు అనేది ఆ వస్తువు నిబంధన. మరి అలాంటి నిబంధన సినిమాకి వర్తించదా సార్? ఎందుకంటే అత్యధిక సామాన్యులు ఆదరించేది సినిమా రంగాన్ని, సామాన్యుల కోసం తీసేదే సినిమా. మంచి ప్రశ్న వేశారు సార్. ఇలాంటప్పుడు మీరు ఎందుకు ఉద్యమాలు చేయరు? ఎందుకంటే మీరు ఇంత విలువలతో తీసిన సినిమాని సామాన్యుడి దగ్గర తీసుకెళ్లే విషయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంటర్ఫీర్ అయ్యి ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా సినిమాని నడిపించుకుంటుంటే నష్టపోయేది మీరు. ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు ఉద్యమాలు చేయరు? తప్పకుండా. దీని గురించి అసలు అతను ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఇట్లాంటి సినిమా రాలేదు. ఇట్లాంటి అంటే 3 రోజుల ముందు 4 రోజుల ముందు బ్లాక్ అయ్యి సినిమా రాలేదు, అసలు పరిస్థితి రాలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి డెఫినెట్గా దీని మీద జరుగుతుంది. దీని మీద ఫిల్మ్ ఛాంబర్లో కూడా డెఫినెట్గా దీని మీద ఒక డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సినిమా తీసింది ఒక మంచి పేరున్న నిర్మాత, పేరున్న డైరెక్టర్ సినిమా తీసింది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండాలని ఒక ఏరియా ఒక వాళ్ళకు డిఫరెంట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు సక్రమంగా అమ్ముతారా అమ్మరా అనేది వాళ్ళు చూసుకునే ఇవ్వరు కదా. అంటే ప్రతి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మేము మాది తీసిన సరుకు అమ్మాలి అనే సినిమాను అమ్మాలి అనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంత హీనంగా ఇన్ని థియేటర్లలో బ్లాక్ చేసి
ఇంత రేట్లు ఎక్కువ రేట్లు అమ్ముతారని ఎవరు ఊహించలే. ఇది ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్గా దీని మీద సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు రేపు గవర్నమెంట్లో కానీ డెఫినెట్గా చర్చ ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గా మురళి గారు నేను డెఫినెట్గా చర్య తీసుకోవాలి. ఎవరైనా మురళి గారు చెప్పండి. మురళి గారు, ప్రధాని గారు చెప్తున్నారు ఇది డిస్ట్రిబ్యూటర్ నిర్మాత ప్రాబ్లం కాదు, డైరెక్టర్ ప్రాబ్లం కాదు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాని కొనుక్కున్నాడో ఆయన అక్రమ మార్గంలో అక్రమ వ్యాపారం విధంగా దీన్ని విధంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు అంటున్నారు. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? అవును, అక్రమంగా పంపిస్తే ఇప్పుడు ఛాంబర్ తరఫున ఇలాంటి నాయకులు ఏం చేస్తున్నారు? అదే, ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు దీన్ని మేము టేకప్ చేస్తామంటున్నారు. ఒక సామాన్యుడిగా ప్రేక్షకుడిగా మీరు చెప్పండి, మీరు ఇలాంటి పరిస్థితిని ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రేక్షకుడుగా ఏమీ లేదు సార్, థియేటర్లో 90% థియేటర్లు ఇచ్చేశారు. ఓకే, దాన్ని బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థనే రద్దు చేసి ఇప్పుడు బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఉపయోగపడితే డిస్ట్రిబ్యూటర్ వీళ్ళే కాదు, బ్లాక్ మార్కెటర్స్ ఉపయోగపడతారు. అవునండి, అందుకని ఇటువంటి వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఛాంబర్ లేదంటే గవర్నమెంట్ తీసుకుంటే సామాన్యుడికి ఈజీగా వచ్చిన రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చూస్తాడు. కాదండి మురళి గారు, ఇప్పుడు ప్రతిదానికి ప్రభుత్వమే స్పందించి ముందుకు రాదు. ఇందాక సురేష్ బాబు గారు మాట్లాడుతూ వాళ్ళు అమ్మడం ఎంతో కొనడం కూడా ప్రేక్షకుడు అంతే తప్పని చెప్పారు. అలాగే ప్రేక్షకులు చూడమని ఇంట్లో కూర్చుంటే ఏ సినిమా ఆదరించబడదు. మరి ప్రేక్షకుల్లో ఎందుకు ఇటువంటి రెవల్యూషన్ రాదు? ఎందుకంటే ప్రశ్నించే హక్కు, కంప్లైంట్ ఇచ్చే హక్కు ప్రధానంగా ప్రేక్షకుడికే ఉంది. మరి ప్రేక్షకులు కూడా ఒక దండులాగా ముందుకు వచ్చి దీని మీద స్పందించవచ్చు కదా. ప్రేక్షకుడు అనేవాడు ఎప్పుడు ముందుకు రాడు సార్, వాడు ఏంటంటే ఏ ఆత్రం ఎక్కువ ప్రేక్షకుడికి, నేనే ముందు చూడాలనే ఒక మనిషిని నైజం అనమాట అది. ఓకే, అంటే ప్రేక్షకుల్లో ఉండే ఆత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు ఎన్కాష్ చేసుకుంటారంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి మురళి గారు, మీరు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ సురేష్ బాబు గారు మీరు చెప్పండి, ప్రధాని గారు చెప్తున్నారు ఇది డైరెక్టర్ దగ్గర నిర్మాత దగ్గర ఆగిపోతున్న సమస్య కాదు, డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ముందుకు వస్తున్నాడో ఆ డిస్ట్రిబ్యూటర్ తన ఇష్టానుసారం ఈ సినిమాని ఫ్లాప్ చేయాలా హిట్ చేయాలా అనేది అతని చేతుల్లో ఉంటుంది. అలాంటప్పుడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎటువంటి చర్య తీసుకోవచ్చు, ఎటువంటి స్పందనకి దారి తీయచ్చు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అండి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ రేటుకు అమ్ముకోవాలని ఏ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఉంటుందండి, అది సహజం. డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు కొనుక్కున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి హైప్ క్రియేట్ చేసి వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ తెచ్చుకోవాలనేది డిస్ట్రిబ్యూటర్ యొక్క నైజం, అది కరెక్ట్. దీన్ని మన ప్రేక్షకుడే చెడగొడుతున్నాడని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనే మీరు 2 రోజులు ఆగితే 100 రూపాయలు పెట్టి చూడొచ్చు. మీరేంటి అత్యవసరమో లేదా నేను ఫస్ట్ చూసేసానని చెప్పుకోవడం కోసమో లేదో 3 ఇయర్స్ వెయిట్ చేశారండి మన సినిమా కోసం, ఇంకో 3 డేస్ వెయిట్ చేయలేమా మనం? సో 3000 పెట్టి కొనడం అనేది ప్రేక్షకుడు తప్పండి. ఇంకోటి సార్, మీరు పదే పదే ప్రేక్షకుడిని మీరు విమర్శిస్తున్నారు. లేదండి, ప్రేక్షకుడు లేని సినిమా లేదండి. అంటే ఈ రోజు నేను పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 రోజులు కాదు సార్, మంగళవారం వరకు ట్రై చేస్తున్నాం మేము బుకింగ్, మంగళవారం వరకు కూడా బంద్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఫ్రైడేకు లేదు, సాటర్డే సండే లేదు. లేదండి, ఇప్పుడు మీరు అన్నట్లు రెగ్యులేటరీ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎవరైతే రాజమౌళి గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ తీశారో కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను మంచి వాల్యూస్తోనే తీసినారు. కానీ ఇచ్చేటువంటి డిస్ట్రిబ్యూటర్ తప్పు చేస్తున్నాడు అంటే మీరు చూసుకోవాలి కదా సార్, అక్కడ కూడా మీకు కొంత బాధ్యత ఉంది కదా. సంజీవ్ గారు ఆల్రెడీ మొదటే ప్రశ్నించారు, సినిమా తీసేది సామాన్య ప్రేక్షకుడి కోసం లేకపోతే ధనం ఉన్న అతి కొద్ది మంది ప్రేక్షకుల కోసం? అందరి కోసం, అందరి కోసం అండి. సినిమా కోసం అన్నప్పుడు అందరికి అందుబాటులోనే రిలీజ్ కావాలి కదా సినిమా. ఖచ్చితంగా, అందుకే నేను చెప్తున్నా అండి, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు కానీ 100 రూపాయలకి అమ్ముతున్నారు. అక్కడ ఏ డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్గా వచ్చి టికెట్ అమ్మే రైట్ లేదండి, డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని ఎగ్జిబ్యూటర్లకు ఇస్తారండి. సో ఎగ్జిబ్యూటర్ థియేటర్ నుంచి డిస్పాచ్ అవుతుంది ఇది. అంటే ప్రతి థియేటర్కి డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి అమ్మలేడు కదండి. సో ఎగ్జిబ్యూటర్కి ఇచ్చేసి ఎగ్జిబ్యూటర్ నుంచి కొంత అమౌంట్ తెచ్చుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా సేఫ్ సైడ్ ఉంటాడు. ఆ ఎగ్జిబ్యూటర్లు అమ్ముతున్నారేమో, లేదంటే ఆ ఎగ్జిబ్యూటర్లు 100 రూపాయలకి ఇస్తే ఆ మధ్యలో తీసుకున్నాడు 3000కి అమ్ముతున్నాడేమో. మీరు డైరెక్ట్గా థియేటర్ దగ్గర వెళ్ళి కొనుక్కోవచ్చు కదండి, థియేటర్ దగ్గర వెయిట్ చేయొచ్చు కదండి, థియేటర్ దగ్గర అడగచ్చు కదండి. మీరు సాయి వెంకట గారు మీరు చెప్పండి, ఇంత విలువైన సినిమా తీసిన నిర్మాతకు కానీ డైరెక్టర్కి కానీ ఈ సినిమాని క్వాలిటీగా సామాన్యుల మీద ముందుకు తీసుకెళ్లే విషయంలో వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త ఉండాలంటారా వద్దంటారా? ఇప్పుడు ఫస్ట్ నేను సురేష్ బాబు గారిని ఒకటి అడగదలుచుకోండి. ఏంటంటే ఫస్ట్ మీరు బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేస్తున్నారా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు ప్రేక్షకులు ఆగండి అంటున్నారు, ప్రేక్షకులు ఆగండి అంటే ఆగరు సార్, ఎందుకంటే సినిమా అనేది వినోదం, వాళ్ళు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు కాబట్టి చూస్తారు. అయితే ఇది సెంటిమెంట్ క్యాచ్ చేసుకొని వీళ్ళేమో ఇంతకుముందు సురేష్ బాబు అన్నారు థియేటర్లో టికెట్స్ బయట బ్లాక్ మార్కెట్ కాదు, థియేటర్ వాళ్ళే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, కౌంటర్లోనే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు, డైరెక్ట్గా కౌంటర్లో తీసుకుంటారు. ఇది ఫస్ట్ టైము, ఇంతకుముందు మేము బయట థియేటర్ దగ్గర 50, 100, 10, 50 అనేవాళ్ళు, వాళ్ళు వైర్ ఇప్పుడు ఆ లేదు. ఇప్పుడు 10, 50, 100 అనేది కొన్ని టికెట్లు తీసుకొచ్చి వాళ్ళు బయట బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు, అది పోయింది. ఇప్పుడు
డైరెక్ట్ థియేటర్ కౌంటర్ లోనే బ్లాక్ మార్కెట్ అంటే ఓపెన్ అయింది. మమ్మల్ని ఏం చేస్తారు, బయట అమ్మితే 50-100 అమ్మితేనే ఎవడేం చేయలేదు, లోపల అమ్మితే ఏం చేస్తారు అనుకోవడము. దీంతో ఏమైందంటే ఓపెన్ గా బ్లాక్ మార్కెట్ చేసి దీన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ దళారి వాళ్ళు కానీ ఓపెన్ గా 1,000 రూపాయల టికెట్ మీ ఇష్టమైన తీసుకోండి, లేకుంటలేదు అంటే క్యాచ్ చేసుకుంటున్నారు, సెంటిమెంట్ ని క్యాచ్ చేస్తున్నారు. సాయి వెంకట్ గారు, మీ క్లారిఫై బాబు గారు, సాయి వెంకట్ గారు నేను క్లారిఫై ఇస్తాను. ప్రేక్షకులను ఆగమనడం అయితే తప్పు సార్, ఆగమనట్లేదండి. మీరు ఎంకరేజ్ చేయొద్దన్నాను, మీరు 3,000 పెట్టి ఎందుకు కొంటున్నారండి? అంటే మీరు మీరు కాదు కదా సార్, ఒక ప్రొడక్ట్ ఉంది సార్ ఇవాళ, అది మీకు అంటే 3,000 వాల్యుబుల్ అని మీరు కొంటున్నారు సార్. ఈ టైంలో ఆకలి అవుతుంది వాడికి, అన్నం తినాలంటే నువ్వు వాడికి ఆకలి అవుతుందిగా అని చెప్పి 1,000 రూపాయలు భోజనం అంటే ఎట్లా అవుతుంది? అలా కాదు సురేష్ బాబు గారు, ఇక్కడ ఒక విషయం మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే దయచేసి 3 ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక ప్రేక్షకుడు ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే అండి, ప్రేక్షకుడి దగ్గర ఎప్పుడు ఆతృత ఉంటుంది. ఆతృత అభిమానంతో ఉంటుంది, క్వాలిటీతో ఉంటుంది, సినిమా నిర్మాణ దశలో జరిగే హైపింగ్ తోటి ఉంటుంది, రకరకాల ఊహాగానాలతో ఉంటుంది. ఆ ఆతృతనే ఆతృత పడొద్దని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే సినిమా తీసేటప్పుడు అందరూ చూడాలనే మీరు తీస్తారు, అదే కాంటెస్టెంట్, అదే ఆ విధానం. సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుడికి రీచ్ అయ్యే వరకు నిర్మాత దగ్గర ఉండాలి, దర్శకుడి దగ్గర ఉండాలి, దాన్ని మోసుకుపోయే ఎగ్జిబిటర్ దగ్గర కూడా ఉండాలి. ఈ దిశలో అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి సినిమా రిలీజ్లో, మీరు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలు ఏమైనా ఉంటే ఆలోచించండి. ఎందుకంటే ప్రేక్షకుడు ఎప్పుడు కూడా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే చెప్పండి సార్, కరెక్ట్గా అన్ని థియేటర్లలో హైయెస్ట్ థియేటర్లు ఇప్పుడు వేస్తారు సినిమా, అవునండి, కరెక్ట్గా వెళ్ళి థియేటర్లలో టికెట్లు అమ్మితే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. వాళ్ళు థియేటర్స్లో టికెట్ సేల్ చేయకుండా 50% వరకు కొన్ని ఆన్లైన్ బుకింగ్ చేశారు, ఆ తర్వాత అన్నీ బ్లాక్, అంటే థియేటర్లోనే బ్లాక్. వాళ్ళకు ఏదో టైమింగ్ చెప్పి రకరకాలుగా ఓ వాళ్ళకి ఇష్టమన్న రేట్ కూడా థియేటర్లో 50% ఇచ్చారు, ఇంకొకటి తగ్గినాయని బ్లాక్. ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో, నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో, థియేటర్స్ అన్ని హోల్డ్ చేసి ఇంకా వేరే వాళ్ళకి థియేటర్స్ దొరకకుండా ఒక రకమైన హైప్ చేసి ఈ విధానానికి పాల్పడుతున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. థియేటర్స్ ఆయననే, డిస్ట్రిబ్యూటర్ ఆయనే, మొత్తం లీజర్ ఆయనే, మొత్తం ఆయనే కదా, మొత్తం థియేటర్ లీజ్ ఆయనే కదా. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకుడికి న్యాయం ఎలా జరుగుతుంది? అసలు థియేటర్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వేరే అతను ఉంటే కొంచెం న్యాయం జరిగేది. ఇప్పుడు థియేటర్స్ ఆయనే లీజు ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అతనే, ఇంకా ఆయనతో ఉన్న 4 కొలిగి ఉంటారు, ఇంకో 4 ముగ్గురు ఈయనతో 4, ఆ ముగ్గురు కూడా ఈయనతో కొలిగి అన్నట్టు. అంటే టోటల్ ఇండస్ట్రీ ఉన్న థియేటర్స్ అని వాళ్ళే ఇప్పుడు మొత్తం బ్లాకింగ్, వాళ్ళ థియేటర్స్ కాబట్టి బ్లాక్ మార్కెట్ కూడా ఈజీ చేయడానికి, డిస్ట్రిబ్యూటర్ అతనే, థియేటర్స్ అతనియే. ఇప్పుడు సాయి వెంకట్ గారు వాళ్ళ ఈ అమౌంట్ వాళ్ళకు పోదు, ఎందుకంటే ఈయన ఒక రేంజ్ ఒక అమౌంట్ అనుకొని కొనుక్కున్నాడు, దీంట్లో మళ్ళీ షేరింగ్ రాజమౌళికి కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ పోదు, బ్లాక్ మార్కెట్ అంతా వీళ్ళదే. ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాలలో, వీళ్ళకి రెండు రాష్ట్రాలలో చెప్పండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న అక్కడ అంటే అప్పటి వరకు ఉండే టికెట్ ధర కన్నా 10 రూపాయలు పెంచాలంటే ప్రభుత్వ అనుమతి కంపల్సరీ. మరి ఇలాంటి అనుమతి లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా ఇంటికి 1,000 రూపాయలు పెంచడానికి, 1,000 రూపాయలు టికెట్ అమ్మడానికి అయితే ప్రభుత్వం పరిస్థితుల్లో అనుమతించలేదు. ఇలాంటి నేపథ్యంలో దీనికి అనుమతి లేదనే భావించవచ్చు మనం. అనుమతి లేకుండా వాళ్ళు అవుట్ రైట్గా బాక్స్లోనే అంటే థియేటర్ బాక్స్లోనే 1,000 రూపాయలకి టికెట్ అమ్ముతున్నారంటే దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక మమ్మల్ని ఎవడేమంటాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది మాకు, మేమే రాజులం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నా థియేటర్లు ఉన్నాయి, నేనే డిస్ట్రిబ్యూటర్ అంతా అని చెప్పేసి ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే, యాక్చువల్లీ 50 రూపాయల టికెట్ని 60 చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం. సీఎం దాకా వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఒక 10 రూపాయలు పెంచాలంటేనే దానికి ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది డైరెక్ట్గా కౌంటర్లో ఇంకోటి ఇంకా చాలా గమ్మత్తుగా ఉంటాయి కొన్ని వీటిలలో, మన థియేటర్స్లో 150 రూపాయల టికెట్ 250 కాంబో అంట, మళ్ళీ అది కూడా కొనాలా, అది కాకుండా బ్లాక్ వేరే, దాని మీద టికెట్ మీద ఇంతకుముందు డబ్బులు వేస్తుండేవాడు 150 అనేది, ఇప్పుడు వేయట్లేదు. ఈ బాహుబలికి టికెట్ మీద మీకు రూపీస్ వేయట్లేదు, మీరు చూడండి, చెక్ చేయండి. అమౌంట్ వేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తున్నారు. అప్పుడున్న పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క అంటే డిమాండ్ని బట్టి మేము ఇంతకుముందు రామకృష్ణ అన్న చెప్పాడు, నేను ఫస్ట్ టైం నాకు 3 రోజుల నుంచి ఫోర్స్ టికెట్లు మేము సినిమా ఫీల్డ్ ఉన్నాం కాబట్టి అందరూ మమ్మల్ని అడతారు కదా, సిటీలో ఉన్న నాకు తెలిసిన ఒక 20-30 థియేటర్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఏ ఒక్కరి ఫోను పనిచేయట్లేదు, నాట్ రీచబుల్, స్విచ్ ఆఫ్. అంటే వాళ్ళకి ఒక ఇక్కడ ఒక మాఫియా తయారైందని అనిపించింది నాకు. అంటే ఫస్ట్ టైం నేను
సినీ పరిశ్రమలో థియేటర్లో ఒక అంటే బిఫోర్ మనం సినిమాలలో చూస్తాం చూడండి, బిఫోర్ ఏదైనా జరిగే ముందు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని రౌండ్ టేబుల్ లాగా ఒక మాఫియా డాన్స్ కూర్చుంటారు కదా, అట్లే కనిపించింది నాకు ఫస్ట్ టైం. అంతే థియేటర్స్ అంతా కూడా ఒక కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నది, ఓపెన్ అయింది మార్కెట్. ఇది కనుక సీరియస్గా తీసుకోకపోతే గవర్నమెంట్ రేడింగ్ స్టార్ట్ చేయాలి, రేపు అందరు దొరుకుతారండి. ఇమ్మీడియట్లీ ఇప్పుడు గవర్నమెంట్ కనుక టేకప్ చేస్తే అన్ని థియేటర్స్ సీజ్ చేస్తే భవిష్యత్తులో భయపడతారు, కొద్ది భయం అన్న అవసరం అండి. దొంగతనం చేయాలంటే భయపడేలా భయపడతారు, కానీ వీళ్ళు దొంగతనం ఓపెన్గా చేస్తున్నా కూడా భయం లేని పరిస్థితి ఉందంటే దీన్ని డెఫినెట్గా గవర్నమెంట్ వెరీ సీరియస్గా తీసుకుంటుంది. 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు సార్, 1000 రూపాయలు పెట్టి రేపు సినిమా చూడాలని అందరికి ఇప్పుడు అందరికీ అమ్మేశారు అవి. ఇప్పుడు అక్కడ పోతే 100% దాన్ని సీజ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ స్పెషల్ షో పర్మిషన్ కూడా లేకుండా వేసేస్తున్నారు. మనకు ఉన్నదే 3 షోలు పర్మిషన్. ఈ చర్చలో మరి ఫోర్ షోలు కొనసాగించే ముందు ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ ని చూద్దాం. ఇప్పుడు సార్. ఇప్పుడు చూసాం మనం టీజరు, అత్యంత సాంకేతిక విలువలతో నిర్మాణం జరిగింది. దీనికి ఫస్ట్ టైం తెలుగు చరిత్రలో హ్యారీ అనే ఒక సాంకేతిక విలువలు కలిగిన ఒక కెమెరా టెక్నాలజీని కూడా వాడారు. అంటే ఇంత అత్యంత విలువలతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుడి ముందుకు చేరే ముందు ఇన్ని వివాదాలకు దారితీసింది, అంటే ఇన్ని డిస్కషన్స్కి దారితీసింది, దీని మీద ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి సామాన్యుడి విషయంలో, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సాయి వెంకట గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మూవీ పరంగా మాత్రం అంటే ఇంత విలువలతో తీసిన సినిమా అంతకంటే విలువగా సామాన్యుడికి చేరాలి, అలా చేరలేకపోతుంది, దాని పరిస్థితికి కారణం ఏంటని? దీనికి కారణము ఒకటే ఏంటంటే సార్, సాయి వెంకట గారిని చెప్పండి ఫస్ట్. సార్ అయితే యాక్చువల్లీ ఏంటంటే సినిమా మాత్రం చాలా బాగా చేశారండి సార్, చాలా కష్టపడ్డారు, టెక్నికల్గా చాలా బాగా తీశారు సినిమా, సూపర్, వెరీ నైస్. ఎందుకంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది తెలుగు పరిశ్రమలో. నేను చాలా ఒక తెలుగు సినీ ప్రేక్షకుడిగా, తెలుగు సినీ నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా తెలుగు పరిశ్రమ 200 కోట్ల నిర్మాణం చేసే స్థాయికి ఎదిగిందనే ఒక ఆనందంగా ఉంది. కాకపోతే సేమ్ టైం మరి ఈ డబ్బుని ఎట్లా రిఫండ్ చేసుకోవాలనే ఆలోచన ఉందో మరి తెలీదు, కానీ మరి ఈ మధ్యలో ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థ వచ్చేసిందో, డిస్ట్రిబ్యూటర్స్ అయితే మా దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ అంత థియేటర్ వాళ్ళే, అసలు మా దగ్గర తెలుగు పరిశ్రమలో అసలు డిస్ట్రిబ్యూటర్ లేడు, ఆ థియేటర్ ఓనర్స్ అంత మొత్తం లీజ్, అదే మాఫియా, దీంట్లోనే అందరము నిర్హార దీక్షలు చేయడం ఇదంతా ఉంది, అదో పెద్ద మాఫియా. ఆ మాఫియా తోటి ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులకి వెళ్లకుండా ఒకటి కట్టుదిట్టంగా చేశారు ఏంటంటే, ఇప్పుడు చాలా మంచి స్ట్రిక్ట్ పైరసీ మీద ఒకటి మంచి కట్టుదిట్టంగా సాఫ్ట్వేర్ని వాడుకున్నారు రాజమౌళి గారు, అదొక బెస్ట్, ఎందుకంటే పైరసీ రాకపోవచ్చు ఈసారి, బయటికి కూడా రాదు, అటు పైరసీ రాకుండా కట్టుదిట్టంగా చేయడం చాలా ప్లస్ పాయింట్. ఫస్ట్ టైం అది ఒక మంచి అటెంప్ట్ చేశారు, అభినందించదగ్గ విషయము. ఆ టెక్నాలజీని వాడుకున్నందుకు వాళ్ళకు, అంటే ఆ టెక్నాలజీని వాడుకోవడం గ్రేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ ఉంటుంది, దాన్ని వాడుకునే వాళ్ళు ఉండాలి. సో పైరసీ రాకుండా మాత్రం, ఎందుకంటే ఈ మధ్య ఆల్రెడీ టాక్ వచ్చేసింది పబ్లిక్లో, ఆ థియేటర్కి వెళ్ళి ఎలాంటి రికార్డ్ చేయొద్దంటా, కెమెరా ఇమ్మీడియట్లీ క్యాచ్ చేస్తా అంటే ఒక టాక్ వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈసారి పైరసీ కాదేమో అనే ఫీలింగ్ నాకు కలిగింది, పైరసీ కాకపోవచ్చు, అది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, బాగానే అటెంప్ట్ చేశారు. కానీ సేమ్ టైం ప్రేక్షకులకి ఉన్న ఆతృత, ఇంతకుముందు పైరసీ అని అదో అనేది ఏదో చేసేవాళ్ళు, అటువంటి అటు కట్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి అంటే
కనీసం ప్రేక్షకులకి సినిమా అందేది. అంటే ఇప్పుడు దొడ్డిదారులన్నీ నిర్బంధించాం కనుక సచ్చినట్టు చూస్తారు ప్రేక్షకులు అని చెప్పేసి ఈ విధంగా 1,000 రూపాయలు టికెట్ పెట్టి అమ్ముతున్నారంటారా మీరు? అమ్ముతున్నారు అనేది నా భావం. అలా ఎందుకంటే నేను చూస్తున్నా 3 రోజుల నుంచి చూస్తున్నా, అబ్జర్వేషన్ చేస్తున్నా. ఎందుకంటే నాకున్న ఫోర్స్కి నాకు చాలామంది ఫోన్ చేస్తారు కాబట్టి అన్ని థియేటర్స్ కాంటాక్ట్ ఎవ్వరూ లేదు. నో టికెట్స్. అసలు ఏమైనాయి టికెట్స్? అసలు ఎవరు కొనుక్కున్నారు? అసలు ఏంటి అర్థం కాని పరిస్థితి? థియేటర్లో దగ్గర నిజమే క్యూ ఉండి అని ఇచ్చారు. ఆన్లైన్ 4 డేస్ నుంచి బ్లాక్, అసలు ఆన్లైన్ ఓపెన్ కాలేదు. మా ఫ్రెండ్స్ కొందరు ఫారిన్లో ఆన్లైన్ ఓపెన్ అయిందంట. ఫారిన్ నుంచి రాజధాని టికెట్ బుక్ చేసాము, సంతోష్ బుక్ చేసినామని చెప్తున్నారు. ఇండియాలో ఓపెన్ లేదంట ఈ వెబ్సైట్. మరి అదేంటో నాకేం అర్థం కాలేదు. ఫారిన్లోనే ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ కాదు. ఇదంతా విచిత్రంగా ఉందండి. ఈ సిండికేట్ పరంగా కూడా అత్యంత సాంకేతికతను వాళ్ళు వాడుకున్నారు, చాలా వాడుకున్నారు. సరే సార్, దీని పట్ల మనతో స్పందించడానికి మా సినిమా క్రిటిక్ రాజీవ్ గారు లైన్లో ఉన్నారు. రాజీవ్ గారు హలో. చెప్పండి సార్. హలో రాజీవ్ గారు, చెప్పండి. ఇక్కడ బాహుబలి చిత్రం మీద ఒక విలువైన చర్చ జరుగుతుంది. ఇది సామాన్యుడికి చేరువు కావడంలో కొద్దిపాటి విఫలం జరిగింది. ఇంత విలువలతో తీసిన సినిమా సామాన్యుడి దగ్గరకు వెళ్లే ముందు కొన్ని విమర్శలకు చోటు చేసుకున్నాయి ఈ సినిమా పట్ల. అవునండి, దాని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు రాజీవ్ గారు చెప్పండి. స్పందించడానికి ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే తెలుగు చిత్రసీమకి గర్వకారణం ఈ సినిమా అని చెప్తున్నారండి. అవునండి, అలాంటి తెలుగు వాళ్ళకే దొరకకుండా టికెట్లు అనేవి తెలుగు వాళ్ళకే అందకుండా తెలుగు వాళ్ళని కించపరిచే విధంగా వీళ్ళు ప్రీమియర్ షోస్ అని ఇవని అవని ఆన్లైన్ లో టికెట్లు పెడుతున్నామని చెప్పి అయిపోయాయని చెప్పి ఇలా ఈ రకంగా ఎక్కువ ఎక్కువ రేట్లు అమ్మటం వల్ల సామాన్యుడికి అనేవాడికి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అండి. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి ఒక వీక్నెస్ లా తయారైనది వాస్తవం. ఆ వీక్నెస్ ని వీళ్ళు ఈ సినిమా ద్వారా క్యాష్ చేసుకుంటున్నారండి. అంటే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి కూడా ప్రీమియర్ షో వేయడం అనేది ఒక సాంప్రదాయం, అది వాళ్ళు ఎప్పుడు అది ఆచరించే సాంప్రదాయం. ఈసారి ప్రీమియర్ షోలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగింది? మీకు టికెట్లు దొరకలేదా, లేకపోతే అత్యధిక ధరకి అక్కడ టికెట్లు దొరికే పరిస్థితి ఉందా, అది చెప్పండి రాజీవ్ గారు. 1,000 రూపాయలు, 2,000, 3,000, 4,000 అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టికెట్లు అమ్ముతున్నారండి. ఇక్కడ చారిటీ షోలు అంటున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు ఈ షో కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రీమియర్ షోస్ అన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు విచ్చలవిడిగా టికెట్లు అమ్ముతున్నారండి అధిక ధరలకి. సామాన్యుడు అనేవాడు ఒక టికెట్ కొనుక్కుందాము, సరే బాహుబలి చాలా గొప్ప సినిమా, రాజమౌళి గారు చాలా వేయి ప్రయోజనాలు పూర్తి తీశారు, వెళ్దాము చూద్దాం అని అనుకుంటే ఆన్లైన్ లో కానీ ఎక్కడ కానీ ఏది టికెట్లు దొరకట్లేదు. పైగా థియేటర్ కౌంటర్ లోనే వీళ్ళందరూ ఒక సిండికేట్ కింద ఫామ్ అయ్యి మొత్తం అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ టికెట్లు అనేది బ్లాక్ లో అమ్ముతున్నారండి. ఈవెన్ మల్టీప్లెక్స్ లో కూడా 700 రూపాయలకి అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పి పెడుతున్నారండి. 700 రూపాయలకి పాప్కార్న్ కూల్ డ్రింక్ అని అమ్మి ఇలాగా ఎవరికోసం అండి ఇదంతా? దీనికి అకౌంటబిలిటీ అనేది ఉందండి. అసలు సామాన్యుడికి అందరంత స్థాయికి సినిమా వెళ్ళాలి అని కోరుకుంటే ఇది టికెట్ల ద్వారా చూపించాలా మీరు? రాజీవ్ గారు సంకేతాలు ఇస్తుంది, ఇది విషయానికి సంకేతాలు ఇస్తుంది ఇది ఇండస్ట్రీలో. ఇది మంచి పద్ధతి కాదు, దీనివల్ల ఫ్యూచర్ లో వచ్చే సినిమాలకు కూడా చాలా దారుణంగా ఉంటుంది ఇంకా పరిస్థితి. రాజీవ్ గారు, ఈ టికెట్ తీసుకోవడానికి మీరు ఈవేళ ప్రయత్నించారా? మీకు టికెట్ దొరికిందా? మీ ప్రయత్నం తాలూకు అనుభవాలను మాట్లాడుకుంటారా? ఎక్కడ థియేటర్ లో ఓపెన్ చేస్తే అక్కడ నుంచి చూస్తున్నాం అండి. వాళ్ళు ఏంటంటే టికెట్లు లైన్ లో మనుషులు నుంచో పెట్టే దగ్గర శ్రద్ధ చూపిస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు టికెట్లు అయిపోయాయి మొత్తం మా దగ్గర లేవు, లేకపోతే టికెట్ కొనాలంటే కనుక ఇంత మీరు 2,000 ఇవ్వాలి, ప్రీమియర్ షో మాదే మొదలవుతుంది, సిటీలో ఫస్ట్ ప్రీమియర్ షో మాదే, సెలబ్రిటీస్ వస్తున్నారు, మేము మంచి పని కోసం చారిటీ కోసం చేస్తామని వీళ్ళే ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారండి. ఓకే రాజీవ్ గారు, ఒక నిమిషం, దీనికి సంబంధించి మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మీతో మాట్లాడతారటండి. రామకృష్ణ గౌడ్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక అపోహ ఉందండి, దీన్ని మీరు క్లారిఫై చేయాలి. ఎందుకంటే సినిమా అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు అంతా ఒకటే అని చూస్తారు ప్రేక్షకులు. ఇప్పుడు మీరు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్ వేరు మేము వేరు అంటున్నారు. అంటే డిస్ట్రిబ్యూటర్కి మీకు ఉండే వ్యత్యాసం ఏంటి? ఈ డిస్ట్రిబ్యూటరే ప్రేక్షకుడి దగ్గర డబ్బులు దోచుకోవడానికి గల కారణం ఏంటి? మీరు దయచేసి రాజీవ్ గారికి వివరించండి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ వివరించండి. రాజీవ్ గారు భైసాబ్ నమస్తే. భైసాబ్ మీరు మొత్తం ఇండస్ట్రీ అంటున్నారు, మొత్తం ఇండస్ట్రీకి సంబంధించింది కాదండి ఇది. ఈ సినిమా తీసింది ఒక ప్రొడ్యూసరు, డైరెక్టర్ చేసింది రాజమౌళి గారు, వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్మారు ఇక్కడ. ఆ డిస్ట్రిబ్యూటరే ఇండస్ట్రీలో లేదండి, ప్రొడ్యూసర్ కి సంబంధం ఉండదండి. అమ్మిన తర్వాత అతను డిస్ట్రిబ్యూటర్కి సంబంధం అది, దానికి ఓనర్ డిస్ట్రిబ్యూటర్ నైజాం ఏరియాలో వెంకటేశ్వర ఫిలిమ్స్ అని వాళ్ళు. రాజీవ్ గారు ఏమంటున్నారంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రొడ్యూసర్ కదా, ఆయన ప్రొడ్యూసర్ గా కూడా మనం మాట్లాడచ్చు కదా అని చెప్తున్నారండి రాజీవ్. ఓకే ఓకే, ఆయన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, సినిమా థియేటర్స్ ఓనర్, ఎగ్జిబిటర్ కూడా ఆయనే. ఇక్కడ ఇంతకు ముందు నైజాం లో 100 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేదండి, అందులో నేను కూడా డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఇంతకు ముందు ఆర్కే ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండే. ఈ రోజు అందరు పోయారు, వెస్ట్ 4 ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా. ఓకే, అంటే ఆ 4 డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, ఎగ్జిబిటర్స్ వాళ్ళే, ఈవెన్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే, థియేటర్స్ కూడా వాళ్ళే, థియేటర్స్ అన్ని వాళ్ళే. ఓకే, కాబట్టి ఇది జరుగుతుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వేరుండి, ఎగ్జిబిటర్ వేరుండి,
ఉంటే ఇది జరగదు. ఎందుకంటే వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు ఒక థియేటర్ ఉంది, వాళ్ళు వాళ్ళ థియేటరే కాబట్టి అతను సినిమా వేసుకోవాలనుకుంటే అక్కడ బ్లాక్ చేయడానికి స్కోప్ ఉంది. వేరే ఓనర్ ఎగ్జిబ్యూటర్ వేరుంటే, డిస్ట్రిబ్యూటర్ వేరుంటే అక్కడ జరగదు. ఎందుకంటే రెస్పాన్స్ ఆయన థియేటర్ ఓనర్ రెస్పాన్స్ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు రెండు ఇతనే కాబట్టి అది ఏంటన్నా నాకు సంబంధం, అతను ఎవరికి దొరకడు, అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు, ఇప్పుడు ఏం చేయలేరు అనే ఫీల్ తోటి వాళ్ళు 3 రోజుల ముందే అన్ని బ్లాక్ చేసి చేయడం జరిగింది. ఇలాంటి ఈ వ్యవస్థ ఉండొద్దు. ఈ వ్యవస్థ ఉంటే ఎన్ని రోజులైనా ఇది ఇలానే జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ దళారీ వ్యవస్థ ఉండొద్దు అనేది ఇండస్ట్రీ చాలామంది అడుగుతున్నారు. చాలామంది కాకపోతే ఏంటంటే దీన్ని సీరియస్గా గవర్నమెంట్ తీసుకొని ఈ దళారీ వ్యవస్థను తీసేస్తే, లీజ్ విధానాన్ని రద్దు చేస్తే ఈ వ్యవస్థ మీద చాలా కమాండింగ్ వస్తుంది. ఎలా, ఎందుకు ఎలా అంటే ఇప్పుడు అతనికి ఇచ్చే మెయింటెనెన్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక టికెట్ మీద 3 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తుంది ఒక థియేటర్ ఎగ్జిబ్యూటర్. ఆ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. అంటే థియేటర్ ఎగ్జిబ్యూటర్ అతనికి ఓట్లేదు, ఓనర్ ఓట్లేదు. ఎందుకంటే వీళ్ళు లీజ్ తీసుకున్నారు విత్ మెయింటెనెన్స్ అని లీజ్ తీసుకున్నారు. అంటే ఆ 3 రూపాయలు కూడా వీళ్ళకి పోతాయి. గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు కూడా సీరియస్గా డిసిషన్ తీసుకొని 3 రూపాయలు మీరు ఒకవేళ లీజ్ ఇస్తే ఈ 3 రూపాయల టికెట్ ఇవ్వం, మేము మెయింటెనెన్స్ ఇవ్వమని అన్న రోజు డెఫినెట్గా వాళ్ళు లీజ్ వదిలిపెడతారు. అంటే ఇప్పుడు లీజు జరగనప్పుడు ఇలాంటివి జరగవు. అంటే ఇప్పుడు నిర్మాత డిస్ట్రిబ్యూటర్కి ఆ సినిమాని అమ్మేటప్పుడు అతని లాభాన్ని కౌంట్ చేస్తూ ఒక సినిమా ధరని ఎంతకంటే పెంచి అమ్మకూడదు అనే నిబంధన అలాంటిది ఏమి ఉండదు. అంటే ఒక టికెట్ ధరని ఎందుకంటే మించి అమ్మకూడదు. 100% ఉంటుంది సార్ అది. మరి ఆ నిబంధన ఉల్లంఘించి ఎలా డిస్ట్రిబ్యూటర్ ముందు, అంటే అది ఆ రిస్క్ ఇతంది. ఇప్పుడు అతను 1 రూపాయి పెంచాడు, ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు, అంటే రిస్క్ ఇతంది. ప్రొడ్యూసర్కి ఏం సంబంధం, ప్రొడ్యూసర్ సంబంధం లేదు. ప్రొడ్యూసర్ ఈ రేట్ అమ్మని కూడా చెప్పాడు నీకు. ఆయన రేట్ ఇప్పుడు ఇతనికి ఈయన 20 లాక్స్ 20 క్రోర్స్ కొన్నాడు సార్. ఈయన ఒక 50 కోట్లు వచ్చిందా, ఆయనకి ఎందుకు ఇస్తాడు, ఇవ్వడు కదా. ఆయన ఆయన అవుట్ రేట్ తీసుకున్నప్పుడు అవుట్ రేట్ కింద ఉంటుంది, లాభం లాభమే ఆయన కూడా. రిస్క్ చేసే విధానం కూడా ఈయనది, ఆయన ఆయనకు సంబంధం లేదు ఇక్కడ కానీ ఎన్ని కానీ. ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే థియేటర్స్ కూడా వీలే కాబట్టి, థియేటర్స్ లీజ్ వీలే కాబట్టి, అంటే ఓనర్స్ వీలు కాదు, మొత్తం లీజ్ తీసుకున్నారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఓకే, రాజీవ్ గారు, రాజీవ్ గారు, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు చెప్తున్నారు ఇది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన సమస్య, డిస్ట్రిబ్యూటర్లకి ప్రేక్షకులకి మధ్య ఉండే విషయము. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వమే కలగజేసుకోవాలి, ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకి న్యాయం జరుగుతుందని రామకృష్ణ గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా ఈ సందర్భంగా? తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పుడు యాంటీ పైరసీకి ఇలాంటి వాటికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఎలా అయితే ఒక రకంగా గళం వినిపిస్తున్నారో, అలాగే ఇదే విషయంలో కూడా నష్టపోతున్నాం అని తెలిసి కూడా వీళ్ళు మౌనంగా ఉండటం అన్నది అసలు హర్షణీయం కాదు. అంచేత నేను అనేది ఏంటంటే ప్రభుత్వం వారు ఇంత జరుగుతున్నా కానీ ఈ 4-5 రోజుల నుంచి కాదు, ముందు నుంచి జరుగుతున్న అనేక సినిమాలు, రాబోయే చిత్రాలు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఇలా నలిగిపోతున్నట్టు ఉండడం వల్ల వాళ్ళు అట్లీస్ట్ పోలీసు వాళ్ళతో కానీ వాళ్ళు గవర్నమెంట్ లో కానీ ఒక రూల్ అనేది పాస్ చేయాలండి. ఇది వారానికి 1-3 రోజులు ఇన్ని టికెట్లు, 1-4 రోజులు ఇన్ని టికెట్లు అని కాకుండా ఒక యూనిఫామ్ ప్రైస్ పెట్టాలి. ఇప్పుడు అవతార సినిమా తీసుకుంటే 1200 కోట్లు పెట్టి తీశారండి, అది మన దగ్గర కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఏం రేట్లు ఎక్కువ పెట్టలేదే. ఇవన్నీ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి కదండి. గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే గనక ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళందరూ, నాకు అర్థం కాదు. అంటే ఫస్ట్ టైము ఇంత పెద్ద సినిమా రావడము, రిలీజ్ కావడము ఇది చరిత్రలోనే ఫస్ట్ తెలుగులో. తెలుగులో అయితే ఇంత పెద్ద సినిమా, ఇంత భారీ బడ్జెట్ సినిమా రాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి 2 ఇయర్స్ నుంచి దీనికి మంచి హైప్ వచ్చింది. అంటే ప్రేక్షకుల్లో కూడా తొందరగా మనం చూడాలని ఒక ఆసక్తి బాగా ఆసక్తి బాగా పెరిగింది ప్రతి వాళ్ళలో. అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందట్లో ఎక్కువ. అందులో మెయిన్ మళ్ళీ హీరో మంచి ప్రభాస్, మంచి డైరెక్టర్ రాజమౌళి, రానా మంచి, అనుష్క, ఇట్లా అందరు ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. దీనికి టైం కూడా బాగా తీసుకున్నారు, బాగా హైప్ వచ్చింది కాబట్టి ప్రతి ప్రేక్షకుడికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు ఇప్పుడు. కానీ ఇది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ దీని మీద డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి రాజీవ్ గారు. రాజీవ్ గారు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి సంజీవ్ గారు, ప్రేక్షకుల తరఫున ఇప్పుడు నిర్మాతలు ఉన్నారు ఇక్కడ. నిర్మాతలు ఏం చెప్తున్నారంటే ఒక సినిమా తయారయ్యి ప్రేక్షకులకు ముందు వెళ్ళేటప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనే ఒక కీలకమైన దళారి మా వ్యవస్థలోకి వస్తాడు. అతను ఈ సినిమాని ఇంత ధరకు మించి, అంటే టికెట్ ధరని ఇంతకు మించి అమ్మకూడదనే నిబంధన కూడా ఉంటుంది. అయినా ఆ నిబంధనల్ని ఉల్లంఘించి ఆ దళారి సొంత రిస్కుతో, అంటే లాభాన్ని అపేక్షిస్తున్నాడు కనుక తన సొంత రిస్కుతోటే ఎక్కువ ధరకు అమ్ముకుంటాడు. అలాంటి సందర్భాల్లో ప్రేక్షకులకి, అంటే వాళ్ళు చెప్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ని, అది అమ్ముకునేది దళారి తాలూకు, అంటే డిస్ట్రిబ్యూటర్ తాలూకు బాధ్యత. ఇలాంటి సందర్భంలో ప్రేక్షకులుగా,
అంటే సినిమాని వీక్షించాల్సిన ప్రేక్షకులుగా మీరు ఎటువంటి సందేశాన్ని వదిలించుకున్నారు? ఇక్కడ జరిగినటువంటి విలువైన చర్చలో నాకు తెలియనటువంటి టెక్నికాలిటీస్ కానీ అక్కడ సిస్టమ్ గురించి కానీ పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి సో ప్రతి ఒక్కరికి కొంత రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడితే అతను తప్పు చేస్తున్నాడు, అతని వ్యవస్థ మంచిది కాదు, బ్లాక్ చేస్తున్నాడు, థియేటర్లను క్యాప్చర్ చేసినాడు అని అన్నప్పుడు వై ఆర్ యూ ఎంకరేజింగ్ హిమ్? ఆయనకే ఎందుకు ఇవ్వాలి మీరు? ఇంకా లేరా ఆయన తప్ప? చెప్పండి, ఇప్పుడు ఒకప్పుడు 100 మంది ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు 4 కుదించబడ్డారు. అదే సార్, దానికి కారణం వ్యాపార నేపథ్యం కావచ్చు, వాళ్ళు పెట్టే పెట్టుబడుల నేపథ్యం కావచ్చు, ప్రజెంట్ సొసైటీలో ఉన్న పరిస్థితులు కావచ్చు, థియేటర్లన్నీ వాళ్ళు తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఏదైనా కారణం ఏదైనా 100 డిస్ట్రిబ్యూటర్లు ఉండాల్సిన స్థానంలో 4 డిస్ట్రిబ్యూటర్లు ఏమైనా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నియంత్రణ అవుతుంది. అవునండి, అక్కడ నేను సాయి వెంకట్ గారు వాడినటువంటి వర్డ్ని రియలీ అప్రిషియేట్ చేస్తున్నానండి. మాఫియా ఏర్పడిపోయింది ఇక్కడ, సినిమాను సామాన్యునికి దూరం చేసేటువంటి మాఫియా ఏర్పడిపోయింది క్లియర్గా. సో దాన్ని ఒక రకంగా ప్రొడ్యూసర్లు ఎంకరేజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మేబీ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. కానీ లాస్ట్ 10 బ్యాక్ నుంచే నిరార దీక్షలు, ధర్నాలు, గవర్నమెంట్ దృష్టిలో వచ్చింది, మొన్న మొన్న సీఎం దృష్టిలో కూడా వచ్చింది, మొన్న తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి గారు కూడా మాట్లాడారు ఈ మాఫియా ఉంది, దీని మీద చాలా మంది నిర్మాతలు నష్టం జరుగుతుంది, దీన్ని డెఫినెట్ గా చేస్తామని. చేయగలిగితే ఈ ఈ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేయగలుగుతారు. ఇంకా ఏ ఇప్పటికి గత ముఖ్యమంత్రులు చాలా మంది మంత్రులకు ముఖ్యమంత్రులకు మేము ఇచ్చినాం, ఎవరు కూడా చేయలేకపోయారు. డెఫినెట్ గా ఈ దీని మీద మేము ఇంకా పోరాటం చేస్తాం. ఈ మాఫియా పోవడానికి చాలా సార్ అక్కడికే వస్తున్నాను, మాకు కూడా అర్థమైంది. డెఫినెట్ గా మా సీఎం ద్వారా డెఫినెట్ గా దీన్ని నిర్మూలించడానికి ప్రేక్షకులుగా మాకు అర్థమైందంటే ఇక్కడ చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా వచ్చింది. సినిమా అనగానే ఎక్కువ ఆకర్షించబడేది విద్యార్థులు. అంటే విద్యార్థులు ఈ సినిమా పట్ల, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చిస్తున్న చర్చ పట్ల విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారో చూడడానికి జేఎన్టీయూ స్టూడెంట్ లీడర్ ఆకుల స్వామిగౌడ్ గారు లైన్లో ఉన్నారు. స్వామి గారు చెప్పండి. ముందుగా నా పేరు స్వామి పటేల్. స్వామి పటేల్ గారు చెప్పండి. అక్కడ చర్చలో కూర్చున్నటువంటి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, మిగతా వాళ్ళందరికీ శుభాకాంక్షలు అన్నా. థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అన్న, ఏ ఒక్క అభిమాని కూడా సినిమాను పైరసీ చూడాలనుకోడన్నా. దట్టు అన్న తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏ సినిమాను కూడా పైరసీ చేయాలనుకోరు, పైరసీ చూడాలనుకోరు. కానీ వీళ్ళు ఏ ఒక్కరోజైనా థియేటర్లలో రేట్లు పెంచుతున్నారని చెప్పి కోర్టుకెళ్ళిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? థియేటర్లలో జరిగే అటువంటి రేట్ల వ్యవహారంలో కానీ థియేటర్ లో ఏదైతే ఈ టికెట్ ధరలు ఉన్నాయో ఆ టికెట్ ధరలను 1,000 నుండి 500 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ రోజు ఇక్కడ సగటు ఒక వ్యక్తి యొక్క ఒక రోజు ఆదాయం 200 రూపాయలు అయితే 500 పెట్టి ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా సినిమా చూడగలుగుతాడు? చూడలేరు. పటేల్ గారు చెప్పండి. అంటే ఎవరైనా వెళ్తారా అంటే, ఈ రోజు సిఎల్ నరసింహారావు అనేది ఆయన మా ఇండస్ట్రీకి సంబంధించిన అతనే, ఈ రోజు హైకోర్టుకి వెళ్ళాడు ఈ టికెట్ పైన. సివిఎల్ నరసింహారావు మా ఇండస్ట్రీకి సంబంధించిన అతనే. మేము దీన్ని డెఫినెట్ గా ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాం తమ్ముడు భైసాబ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వ్యవస్థ కొంత ఇలా తయారైంది అన్నాడు, దళారీ వ్యవస్థ. అంటే ఇప్పుడు ఆ సినిమాను ఒక డిస్ట్రిబ్యూటర్ కొనుక్కున్నాడు భైసాబ్, ఆయనకే థియేటర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ కూడా అతనే, కాబట్టి అతను చేయగలుగుతున్నాడు. తర్వాత దీని అంటే ఇట్లాంటి మూవీ ఎప్పుడు రాలేదు, మనము ఇలాంటివి చూడలేదు, అంటే ఇట్లాంటి బ్లాకింగ్ బ్లాక్ మార్కెట్ చూడలేదు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర కూడా, మా ఇండస్ట్రీలో కూడా కొంత చలనం వచ్చింది. డెఫినెట్గా ఇలాంటి మళ్ళీ రాకుండా పరిస్థితి చేస్తాం. డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ని కూడా మేము దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి మా ద్వారా, మా ఛాంబర్ ద్వారా కూడా దాన్ని డెఫినెట్గా రిప్రజెంటేషన్ చేస్తాము. దీంతోపాటు మీలాంటి యూత్ అంటే విద్యార్థులు కూడా, యువత కూడా దీన్ని డెఫినెట్గా ఎక్కడెక్కడ థియేటర్స్ దగ్గర కూడా వాళ్ళని నిర్మూలించడానికి ప్లాన్ చేయడం కూడా మంచిది. ఎందుకంటే అడ్డుకోవాలి, ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరిగితే డెఫినెట్గా మీరు అడ్డుకోవాలి. ఇప్పుడు మేము కూడా పిలుపునిచ్చాం కదా, ఇంతకుముందు పైరసీ ఎక్కడైనా జరుగుతా మీరు అడ్డుకోండి అనే పిలుపుని కూడా ఇచ్చాము. ఇట్లాంటి బ్లాక్ మార్కెట్ జరిగితే కూడా మీరు డెఫినెట్గా దాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే వాళ్ళకి రూల్ లేదు, రూల్గా బ్లాక్ మార్కెటింగ్ చేసే గవర్నమెంట్ రూల్ లేదు కదా. ఎక్కడైనా వాడిని అవసరమైతే వాడిని థియేటర్ కూడా సీజ్ చేయించవచ్చు. ఎందుకంటే టికెట్ ఉన్న రేటుకే అమ్మాలి, అది నిబంధనల ప్రకారం. మీరు కలెక్టర్గా, లోకల్గా, ఆర్డీఓగా ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా డెఫినెట్గా వచ్చి దాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మీలాంటి చదువుకున్న యువత కూడా
సీరియస్గా తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ స్వామి పటేల్ గారు, ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ సినిమా పట్ల విద్యార్థి లోకం తరపున మీరు ఎలా స్పందిస్తారో మీరు రెడీగా ఉండండి. రేపు మీ స్పందనని ప్రభుత్వానికి నేరుగా తెలియజేయండి. అలాగే మన సంజీవ్ గారు, ఇప్పుడు చర్చను ముగించే ముందు మీతో ఒక విలువైన విషయం. ఇప్పుడు ప్రేక్షకులకి సినిమా నిర్మించే నిర్మాతలకి డైరెక్టర్లకి ఉండాల్సిన ఒక సంబంధం, అంటే వాళ్ళు ఎప్పుడు తీస్తారు మంచి సినిమా, ఎప్పుడు విడుదలవుతుంది, ఎప్పుడు చూద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి ఎదురు చూస్తున్న నేపథ్యంలో బాహుబలి సినిమా రిలీజ్ అవుతుంది అనేది వాళ్ళకి అందుబాటులో లేదు. అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం ఎలా స్పందించాలంటారు? ఇప్పుడు తక్షణమే అంటే రేపు సామాన్య ప్రేక్షకుడు బాహుబలి సినిమా చూడాలంటే ఈ రాత్రికి రాత్రి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? సింపుల్గా రెండు మాటల్లో చెప్పండి. ఇప్పుడు చేయి దాటిపోయిన పరిస్థితిలో మనం మాట్లాడుతున్నామండి. అయినా కూడా ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయి దాటిపోవడం ఏం లేదండి. ఈ క్షణంలో నిర్ణయం తీసుకుని కూడా సినిమాలను స్టాల్ చేయొచ్చు. సినిమా హాల్ని, థియేటర్ల మీద, తర్వాత ఇటువంటి బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ విధానం మీద, తర్వాత సినిమాలను ఇట్లా గుత్తగా సినిమా థియేటర్లని లీజుకు తీసుకునే విధానం మీద నియంత్రణ పెట్టి అటువంటి పోకడలను పూర్తిగా నియంత్రించాలండి. సార్ రామకృష్ణ గౌడ్ గారు, మీరు చెప్పండి. అంటే రేపు సామాన్యుడు నిరభ్యంతరంగా సినిమా చూడాలి, హాయిగా చూడాలంటే ప్రభుత్వం తక్షణం ఎటువంటి చర్య తీసుకోవాలంట? సార్ దీన్ని ఇమీడియట్ చేయాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రైట్ చేయించి, ఎక్కడైతే వీళ్ళ మూలాలు ఉన్నాయో, ఎక్కడ వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళ ఆఫీసులను, రెండు థియేటర్స్ని అన్ని సిబ్బందిని పెట్టి ఒక్క టికెట్ కూడా బ్లాక్ మార్కెట్ జరగకుండా వాళ్ళందరినీ టికెటింగ్ విధానం లైన్ మొత్తం పెట్టి క్యూ పెట్టి టికెటింగ్ విధానం మీద టికెట్ ఏ రోజు టికెట్ ఆ రోజు అమ్మమని అక్కడ చెప్పమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వనండి. పోలీస్ ఫోర్స్ని పెట్టి మొత్తం బ్లాక్ మార్కెటింగ్ అంతా బంద్ అయిపోద్దండి. దీని మీద సీరియస్గా గవర్నమెంట్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు ఇన్కమ్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్ వాళ్ళు చేస్తే 100% అయిందండి. వాళ్ళ టికెట్ మీద ట్యాక్స్ విధానం ఉంటుంది, ఆ ట్యాక్స్ వాళ్ళకు చెల్లిస్తాం కాబట్టి గవర్నమెంట్కి. ఇప్పుడు 7% చిన్న సినిమాకు ఉంటుంది, 13% పెద్ద సినిమాకు ఉంటుంది ప్రతి టికెట్. ఆ టికెట్ ట్యాక్స్ పోతుంది కాబట్టి వీళ్ళు 1,000, 200, 500 అమ్మే రూల్ లేదు. వాళ్ళు ఆ టికెట్ అంత అమ్మినా వీళ్ళు కట్టేది మాత్రం 13%. అంటే 70 రూపాయలు టికెట్ అమ్మితే, 100 రూపాయలు టికెట్ అమ్మితే ఎంత పర్సెంట్? 13% కడతారు. అదే 13% కడతారు, 1,000 అమ్మినా, 2,000 అమ్మినా, 3,000 అమ్మినా. కాబట్టి గవర్నమెంట్ దీని మీద సీరియస్ తీసుకుంటే 100% రేపు లైన్లో క్యూలో టికెట్లు అమ్మితే ఒక్కటి కూడా బ్లాక్ మార్కెట్ జరగదు. వాళ్ళు రూల్ పాస్ చేయాలి గవర్నమెంట్. డెఫినెట్గా బ్లాక్ మార్కెట్ అంతా సామాన్యులందరికీ టికెట్ దొరుకుతాయండి 100%. అయితే 200 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి, 2.5 సంవత్సరాల కాలాన్ని వెచ్చించి రాజమౌళి గారికి తీసిన ఈ సినిమాని ఇక్కడున్న ముగ్గురు నిర్మాతలు కానీ ప్రేక్షకుడు కానీ అందరూ అభినందిస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్ళాలంటే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆ నిర్మాణ సంస్థ కానీ వాళ్ళు కానీ తక్షణమే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుని, ఆ చర్యలు ప్రభుత్వం ద్వారా కూడా రేపు సామాన్యుడు ఈ సినిమా స్వేచ్ఛగా చూసే పరిస్థితి కల్పించాలని చెప్పి రాజమౌళి గారిని నెంబర్1 న్యూస్ తరపున మేము కూడా కోరుతున్నాం. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. వెంకట గారు, ప్రధాని గారు, సురేష్ బాబు గారు, సంజీవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ చర్చ నేను చెప్తా ముగిస్తున్నామండి. Shame on Rajah.